నమస్కారం ప్రసాద్ గారు నమస్తే అండి సార్ మన గతంలో త్రీ సిక్స్టీ నైన్ విశిష్టత గురించి చెప్పుకున్నాం సో అది కూడా మంచి వేర్షిప్ వచ్చింది జనాలకు మంచిగా రీచ్ అయ్యింది ఇప్పుడు చెప్పబోయే త్రీ సిక్స్టీ నైన్ టెక్నిక్ అసలు ఏ విధంగా వర్కౌట్ అవ్వబోతుంది అంటారు త్రీ సిక్స్ నైన్ అనేది చాలా విశిష్టమైన నెంబర్ అండి ఫస్ట్ ఓకే ఈ టెక్నిక్ని ఎవరైనా అప్లై చేయొచ్చు అని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం హిందువులైనా ముస్లింలైనా వాళ్ళ మతాల్లో ఈ దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందనేది కూడా తెలుసుకున్నాం క్రిస్టియానిటీలో కానీ మొత్తం అన్నింటిలో ఎవరైనా అప్లై చేయవచ్చు దీన్ని ఫస్ట్ వెలుగులోకి తెచ్చింది ఎవరు అంటే నికోలా టెస్లా ఒక మంచి సైంటిస్ట్ ఈయన ఈయన ఏమంటారంటే మీరు విశ్వం నుంచి ఏదైనా పొందేది కావచ్చు మీకున్న క్వశ్చన్స్ కావచ్చు వీటికి విశ్వం నుంచి ఏదైనా పెద్ద పెద్ద ఆన్సర్స్ రావాలి కదా నేను ఎవరిని లేకపోతే నా ఫ్యూచర్ ఏంటి ఇట్లాంటివి తెలుసుకోవాలి అంటే ఈ నెంబర్ని కనుక మీరు అప్లై చేస్తే ఇదే దీనికి పాస్వర్డ్ దీన్ని అప్లై చేస్తే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయని చెప్తాడు కొంతమంది పండితులు కావచ్చు కొంతమంది గురువులు కావచ్చు ఏం చెప్తూ ఉంటారంటే త్రీ సిక్స్ నైన్ అనేది స్వర్గానికి దారి అంటారు దీంట్లో అంత విశిష్టత ఉంది దీని విశిష్టత ఓకే దీన్ని ఎలా అప్లై చేయాలనేది చాలామంది సరిగా అప్లై చేయలేదని నా అభిప్రాయం ఎందుకంటే కొంతమంది ఏం చెప్తూ ఉంటారు దీన్ని జస్ట్ చెప్పండి చాలు అంటారు అంటే ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు మూడు సార్లు కోరికని చెప్పండి మధ్యాహ్నం ఆరుసార్లు కోరికని చెప్పండి తొమ్మిది సార్ నైట్ అయితే తొమ్మిది సార్లు కోరికని చెప్పండి అంటారు చెప్పడం వల్ల వచ్చే రిజల్ట్ ఎంత ఉంటుంది అంటే కేవలం థర్టీ పర్సెంట్ ఉంటుంది ఓకే మరికొంతమంది ఏం చెప్తూ ఉంటారు దీన్ని రాయండి అంటూ ఉంటారు పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం ఆరు సార్లు రాత్రి తొమ్మిది సార్లు రాయండి అంటే అది కూడా దేని మీద రాయాలి కూడా అడుగుతారు జనాలు అది కూడా చెప్పండి అవునండి అది ఇప్పుడు నేనే ఎలా అప్లై చేయాలనేది చెప్తాను అంటే రాంగా అఫర్మేషన్ చేస్తూ రాంగ్గా దీన్ని అప్లై చేస్తున్నారని చెప్తున్నాను రాయడం వల్ల చెప్పడం వల్ల కంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఇది సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఇంకా నేనేం చెప్తూ ఉన్నానంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం విజువలైజేషన్ చేయండి అని ఉదయం నిద్ర లేచినప్పుడు మూడు నిమిషాలు మీ కోరిక ఏంటి అది తీరిపోయినట్లుగా విజువలైజేషన్ చేయాలి మధ్యాహ్నం ఆరు నిమిషాలు చేయాలి రాత్రి పడుకునబోయే ముందు తొమ్మిది నిమిషాలు చేయాలి ఇలా చేయడం వల్ల తొంభై పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది మనకి ఈ టెన్ పర్సెంట్ కూడా నిజం అవ్వాలి అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి రెడ్ పెన్ తీసుకోవాలి దాన్ని ఫస్ట్ మూడు సార్లు రాయాలి పొద్దున మధ్యాహ్నం సార్లు రాయాలి రాత్రి తొమ్మిది సార్లు రాయాలి అలాగే వాటితో పాటు రాస్తూ చెప్పాలి చెప్తూ రాయాలి మూడు సార్లు చెప్పాలి ఆరుసార్లు చెప్పాలి తొమ్మిది సార్లు చెప్పాలి అది అయిపోయిన తర్వాత ఆ పేపర్ పెన్ను పక్కన పెట్టేసి మూడు నిమిషాలు పొద్దున విజువలైజేషన్ చేయాలి ఆరు నిమిషాలు మధ్యాహ్నం విజువలైజేషన్ చేయాలి రాత్రి తొమ్మిది నిమిషాలు చేయాలి దీనికి టైమింగ్ కూడా ఉంది ఈ అయితే ఎవ్వరు పాటించడం లేదు టైమింగ్ ఇం ఇంపార్టెంట్ చాలా ఏ రోజైనా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మూడు నిమిషాలు విజువలైజేషన్ మూడు సార్లు కోరికని చెప్పడం మూడు సార్లు కోరికను రాయడం చేయాలి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో ఆరుసార్లు కోరికను చెప్పాలి ఆరుసార్లు కోరికను రాయాలి ఆరుసార్లు విజువలైజేషన్ చేయాలి సేమ్ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తొమ్మిది సార్లు కోరికను చెప్పాలి తొమ్మిది సార్లు కోరికను రాయాలి తొమ్మిది నిమిషాలు విజువలైజేషన్ చేయాలి ఇలా చేయడం వల్ల వంద పర్సెంట్ రిజల్ట్ని పొందుతారు ఇది కరెక్ట్గా అప్లై చేసే విధానం కాకపోతే త్రీ సిక్స్ నైన్ అనేది చాలా విశిష్టత కలిగిన నెంబర్ స్నానం చేసే చేయాలి స్నానం చేయకుండా చేస్తే దీనికి ఫలితం ఉండదు ఇలా తొంభై రోజులు చేయాలి తొంభై రోజులు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది పొందనలేని కోరికలు కాదు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని కానీ సప్త సముద్రాలని ఈదాలని కానీ ఇలాంటి మూర్ఖమైన ఇవి కాకుండా మీ లైఫ్కి సంబంధించినవి పాజిటివ్గా మనస్ఫూర్తిగా పూర్తి ఏకాగ్రతతో బాగా స్నానం చేసుకొని ఈ కోరిక తీరిపోయింది అన్నట్లుగా విజువలైజేషన్ చేస్తూ రాస్తూ చెప్తూ వెళ్ళినప్పుడు కోరిక వందకి వంద పర్సెంట్ నిజమవుతుంది ఇది కరెక్ట్గా అప్లై చేసే విధానం అయితే ఓకే ఇప్పుడు మీరు చెప్పారు త్రీ సిక్స్టీ నైన్ ఇప్పుడు మీరు స్నానం చేసి చేయాలని చెప్పారు సొంత కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ ఉంటారు సో సాయంత్రం అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు మరి అలాంటి వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు అఫిర్మేషన్ చేస్తే ఎలా అవి తీసుకొని దానికి వర్కౌట్ అవుతుంది అంటారు తీసుకోకుండా చేయాలి నా తొంభై రోజులు అవి తీసుకోవద్దు నాన్ వెజ్ ఓకే కానీ మందు మాత్రం తీసుకోకూడదు నాన్ వెజ్ ఎందుకు తినొచ్చు అని నేను అంటున్నానంటే తినేవాళ్ళు తినొచ్చు తినని వాళ్ళు వద్దు తినని వాళ్ళని కూడా తినండి అని అయితే అస్సలు చెప్పడం లేదు తినే అలవాటు ఉన్న వాళ్ళని మానండి అని కూడా నేను చెప్పడం లేదు ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారండి స్వర్గం నరకం అనేది ఉంటుంది కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఏదేదో చెప్తూ ఉంటారు ఓకే అంత బాగానే ఉంది స్వర్గం నరకం లేకపోతే మనం చనిపోయిన తర్వాత బ్రతికిందంతా వ్యర్థమే కదా ఒకవేళ లేదనుకోండి ఇప్పుడు ఉంది అని చెప్పే వాళ్ళు ఎవరైనా ప్రూఫ్స్ అని చూపించడం లేదు రావాలి కానీ అట్లాంటివి అలాంటివి వద్దు ఎవరో ఏదో చెప్పారని మీ కోరికల్ని కంట్రోల్ చేసుకోకండి చాలామంది ఉంటారు ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు మా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఓకే ఆ పేరు వచ్చి ఆయన పేరు చెప్పాలనుకోవడం లేదు కానీ చెప్పకండి అర్థులేండి నాకు చాలా కొంచెం క్లోజ్ అతను వాళ్ళ పేరెంట్స్ కూడా రాజకీయాల్లో ఉంటారు బాగా ఆయన కూడా అడుగుతూ ఉంటారు చాలా సార్లు అడిగారు పాపం నాన్ వెజ్ తినొచ్చా సార్ సార్ తినొచ్చేసారని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వేరే వీడియోస్ చూడడం కర్మ కర్మకి దారి తీస్తుందేమో అని అనుకోవడం బాధపడడం ఒక ప్రాణిని హింసిస్తున్నామని అనుకోవడం ఓకే అంతా బాగానే ఉంది తినకూడదు అని అనుకుంటే తినకండి తినొచ్చు అని అనుకుంటే తినండి అది మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఏదైతే ఆలోచిస్తారో అది జరుగుతూ ఉంటుంది మీరు ఈ విషయం ఉంది అంటే ఉంటుంది లేదు అంటే లేదు క్వాంటమ్ సైన్స్ కూడా మనకు అదే చెప్తుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మందు ఒకటి తాగకూడదు స్నానం అయితే ఖచ్చితంగా చేయాలి ఇంకా ఆడవాళ్ళు అయితే అప్పుడప్పుడు ఋతుక్రమం అనేది ఉంటుంది అది ఉన్నా పర్లేదు చేయొచ్చు హ్యాపీగా మనం ఇప్పుడు ఏదేదైతే చెప్పుకున్నామో ఈ పద్ధతిని స్నానం చేసుకొని మార్నింగ్ చేయండి నైట్ పడుకోనపోయే పోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని చేయండి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు సో ఈ మధ్యాహ్నం అనేది యథావిధిగా సో కొంతమందికి మధ్యాహ్నం వీలు కాదండి అలాంటప్పుడు అఫ్రిమేషన్ వర్కౌట్ అవ్వదంట వర్కౌట్ అవ్వదండి చెయ్యాలంటే చేయాలి చేసిన వాళ్ళకే వర్కౌట్ అవుతుంది మీరు చేయకుండా రీజన్ చెప్పుకుంటున్నారంటే మీ కోరిక మీద మీరు పెట్టుకున్న లక్ష్యం మీద మీకు ఓకే నమ్మకం లేదు సో మొత్తానికి ఎటువంటి పరిస్థితిలో ఉన్న మార్నింగ్ త్రీ మినిట్స్ ఆఫ్టర్నూన్ సిక్స్ నైట్ నైన్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలని అంటారు ఖచ్చితంగా చేయాలండి చేస్తేనే రిజల్ట్ వస్తుంది మేము చాలామందికి చెప్పాము మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా టోటల్ చేస్తే దాని లాస్ట్ త్రీ త్రీ నెంబర్స్ ఉంటాయి కదా ఇవి త్రీ సిక్స్ నైన్ వచ్చే విధంగా చూసుకోండి అని చెప్పాము చాలామంది అలాంటి ఫోన్ నెంబర్సే కొన్నారు నాకు వచ్చే వాట్సాప్ మెసేజ్ లాస్ట్ నెంబర్లు చూస్తే త్రీ సిక్స్ నైన్ ఉంటుంది త్రీ సిక్స్ నైన్ ఉంటుంది చాలా మంది ఎవరిది ఏదని గుర్తుపట్టేది కూడా కష్టమైపోతుంది సేవ్ చేసుకుంటేనే అది గుర్తుంది త్రీ సిక్స్టీ నైన్ చెప్తానండి ఇప్పుడు మనకి ఫోన్ లాక్ ఉంటుంది కదా దీనికి కూడా త్రీ సిక్స్ నైన్ పెట్టుకుంటారు మా క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ అదే పెట్టుకున్నారు పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు చాలా మంది ఇది కూడా త్రీ సిక్స్ నైన్ రూపీస్కే కొట్టిస్తారు చిల్లర ఎత్తుకొని పోయి మరి మా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇలా చెయ్యాలి అంటున్నామంటే మీకు ఏ ఆన్సర్ అయినా విశ్వంలో నుంచి మీరు ఏది పొందాలన్నా దానికి పాస్వర్డ్ ఇదే దీని విశిష్టత ఏంటి అనేది లాస్ట్ వీడియోలో నేను మీకు మనమే ఇంటర్వ్యూ చేసామనుకుంటా దాంట్లో చాలా స్పష్టంగా ఉంది మీరు చూడండి కావాలంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఏదైనా కూడా దాన్ని రీచ్ అవ్వచ్చు త్రీ సిక్స్ నైన్కి అంత పవర్ఫుల్గా ఉంది అని అన్నారు సో మీరు చెప్పినట్టు ఇది తొంభై రోజులే చేయాలి ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చు మరి తొంభై రోజులు మీరు చేసేలోపు ఒక కోరిక కంప్లీట్ అయిపోతుందండి ఓకే నెక్స్ట్ కోరికను తీసుకోండి మళ్ళీ ఓకే అది కూడా తొంభై రోజులు చేయాలి తొంభై రోజులు చేయాలి అది తీరిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోరిక తీసుకోండి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు కూడా ఈ టెక్నిక్ అప్లై చేస్తే పెళ్ళిళ్ళు అయ్యాయి సాధారణమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు మంచి చాలా మంచి టెక్నిక్ అండి ఇది త్రీ సిక్స్ నైన్కి మించినటువంటి టెక్నిక్ లేదు స్వర్గానికి దారంటారు చాలామంది పండితులు అంటే నిజంగా ధనవంతులు కావాలి అనే ఒక కోరిక కానీ లేకపోతే నేను వ్యాపారవేత్తగా ఎదగాలి లేకపోతే మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని అనుకునేవారు త్రీ సిక్స్టీ నైన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అంటారు అంతేనా అండి ఫైనల్గా ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత గొప్ప రిజల్ట్ వస్తుంది ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని థ్యాంక్ యూ ప్రసాద్ గారు త్రీ సిక్స్టీ నైన్ గురించి చాలా చక్కగా చెప్పారు గతంలో వీడియో చెప్పినకి ఆ వీడియోకి ఈ వీడియో చాలా డిఫరెంట్ అయితే ఉండింది సో ఇది కూడా వర్కౌట్ చేసే వాళ్ళు చేస్తే చాలా చక్కగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఈ టెక్నిక్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రసాద్ గారు చెప్పినట్టు చేసినట్టు అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది దానికి నేనే ప్రూఫ్ అన్నట్టు చెప్పారు సో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ